Hi guys, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలతో అండ్ లేటెస్ట్ బైక్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తూనే ఉన్నాను. సో అలాగే ఇవాళ కూడా మరో కొత్త కంపెనీ గురించి తెలుసుకుందాం. అదే 1911లో స్టార్ట్ అయిన DSK Benelli కంపెనీ గురించి. సో వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈజ్ చైతన్య. వెల్కమ్ టు హ్యాపీ జర్నీ. ఇటాలియన్ బేస్డ్ కంపెనీ DSK Benelli తన TNT మోడల్స్తో మార్కెట్లో అలరిస్తూ ఉంది. సో ఇవాళ మనము DSK Benelli 25 గురించి కంప్లీట్ స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. సో ముందుగా మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాం. బైక్ లవర్స్, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ బైక్ లవర్స్ మాత్రం DSK Benelli TNT 25ని ఖచ్చితంగా ఇష్టపడతారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బైక్ ఫ్రేమ్ వర్క్ కానివ్వండి, మనకి పార్ట్స్ అయితే ఇవ్వండి, ఏమైనా కానీ చాలా స్టైలిష్గా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ దీన్ని ది మోస్ట్ సెక్సియస్ బైక్ అని కూడా చెప్పుకోవచ్చు. సో బైక్ ఎంత స్టైలిష్గా డిజైన్ చేసినా దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పర్ఫార్మెన్స్లో DSK Benelli TNT 25 కింగ్ అని చెప్పుకోవచ్చు. బికాస్ సింగిల్ సిలిండర్తో లిక్విడ్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఇంజన్ ఈస్ 250 cc. సో ఈ బైక్ బోత్ ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్తో వస్తుంది అండ్ ది ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఈజ్ అబౌట్ 280 mm అండ్ ది రేర్ ఈజ్ అబౌట్ 240 mm. అండ్ దీంట్లో సస్పెన్షన్స్ కూడా ఇన్వర్టెడ్ టెలిస్కోపిక్ ఫోక్స్తో బోత్ ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్తో చాలా స్టైలిష్గా అండ్ చాలా స్ట్రాంగ్గా ఇండియన్ రోడ్స్కి హై పర్ఫార్మెన్స్ ఇచ్చేటట్టు డిజైన్ చేశారు. సో రూవింగ్ అండ్ కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్ ఇచ్చారని చెప్పాలి DSK Benelli TNT 25కి. బికాస్ యాక్చువల్గా ఈ బైక్స్ మీద అందరూ కూడా లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడతారు. బికాస్ ఏ స్పోర్ట్స్ బైక్ అయినా కానీ లాంగ్ డ్రైవ్స్లో చాలా బెనిఫిట్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో అందరూ ఈ బైక్స్ పైన సీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం చూసుకుంటే రైడర్ కంఫర్టబుల్గా కొంచెం ఎక్స్ట్రా లార్జ్ సీటింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో దీంట్లో ది ఫేమస్ మధ్యలా టైర్స్ అనేవి ఇన్బిల్ట్ చేశారు అండ్ ది ఫ్రంట్ టైర్ ఈజ్ 110/70 అండ్ ది రేర్ టైర్ ఈజ్ 150/60. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇండియన్ రోడ్స్కి చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇండియన్ రోడ్స్లో మనకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బెనిఫిషియల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బైక్కి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm ఇచ్చారు అండ్ వీల్ బేస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీల్ బేస్ కూడా 1400 mm ఇచ్చేసారు అండ్ మనకి బైక్ హైట్ వచ్చేసి 1125 mm అండ్ ది విడ్త్ వచ్చేసి 2080 mm. ఓవరాల్గా కంప్లీట్ బైక్ వెయిట్ వచ్చేసి 159 kgs. ఇంత హై పర్ఫార్మెన్స్ ఉన్న బైక్కి ట్యాంక్ కెపాసిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ బైక్కి ట్యాంక్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారని చెప్పాలి అండ్ ది ట్యాంక్ కెపాసిటీ ఈజ్ 17 liters. సో దీంతో పాటు మనం 6-speed ట్రాన్స్మిషన్ కూడా ఈ బైక్లో ఇన్బిల్ట్ చేశారు అండ్ విత్ ఫైనల్ డ్రైవ్ వచ్చేసి చైన్ డ్రైవ్ అని చెప్పుకోవాలి దీన్ని. సో ఈ బైక్ 2 variants వస్తుంది, 1 is white అండ్ 1 is red. ఇన్ని టెంప్టింగ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఈ బైక్ మైలేజ్ వచ్చేసి 30 kilometers per liter ఇన్ ది సిటీస్ అండ్ 32 kilometers per liter ఇన్ ది హైవేస్
అండ్ దీంతో పాటు ప్రైజ్ వచ్చేసి 1,72,000 ఎక్ షోరూమ్ హైదరాబాద్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యాపీ జర్నీ. దిస్ ఇస్ చైతన్య సైనింగ్ ఆఫ్. బై బై.